మరి నెక్స్ట్ మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి మరి ఒక శ్రేణి హిమాచల్ అనేటటువంటి పర్వత శ్రేణులను. మరి హిమాచల్ అనేటటువంటి పర్వత శ్రేణినే మనకి మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలుగా పిలవడం జరుగుతుంది. మనం జాగ్రత్తగా చూస్తే ఈ పైభాగంలో హిమాద్రి పర్వత శ్రేణులు, క్రింది భాగంలో శివాలిక్ పర్వత శ్రేణులు. ఆ హిమాద్రి పర్వత శ్రేణులకి, శివాలిక్ పర్వత శ్రేణులకి మధ్యలో ఏర్పడినటువంటి నిర్మాణాలే హిమాచల్ హిమాలయాలు అంటాం. మరి ఈ హిమాచల్కు సంబంధించి మనం చూస్తే పర్వతాల సగటు ఎత్తు 3700 నుంచి 4500 మీటర్ల సగటు ఎత్తులో మనకి పర్వతాలు అనేవి ఉంటాయని చెప్పాలి. ఇక్కడ చూడండి, మీకు డిఫరెంట్ బుక్స్లో ఈ హైట్కి సంబంధించిన వేరు వేరు అంశాలు ఉంటాయి. కానీ మనం కాస్త స్టాండర్డ్ బుక్స్ని పరిగణలోకి తీసుకోవాలి. యాజ్ పర్ ఎన్సీఆర్టీ బుక్స్ మనం చూసుకుంటే ఈ హిమాచల్కి సంబంధించినటువంటి సగటు ఎత్తు 3700 నుంచి 4500 అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. కావున దానిని మనం కన్సిడర్ చేయాలి. మరి హిమాచల్ అనేది యావరేజ్గా 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటాయని చెప్పాలి. ఎంత వెడల్పును కలిగి ఉంటాయంటే 60 నుంచి 80 కిలోమీటర్ల వెడల్పును మనకు కలిగి ఉంటాయమ్మా. మరి ఈ ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో ఒత్తిడికి గురి కాబడిన రాళ్ళు మనకు కనిపిస్తాయి. కంప్రెస్డ్ రాక్స్ అంటాం, అంటే గోళాకారంగా కాకుండా ప్రెస్ చేయబడినటువంటి రాళ్ళు ఏ హిమాలయ ప్రాంతాల్లో మనకు కనిపిస్తాయంటే హిమాచల్ ప్రాంతంలో కనిపిస్తాయి. అండ్ ఆల్సో ఈ ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలో ప్రధానంగా శృంగాకార అడవులు, యాక్చువల్గా ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటాం దాన్ని, సతతహరిత అడవులు. కాకపోతే మంచు కురిసేటటువంటి ప్రాంతాల్లో సతతహరిత అడవుల్ని కోనీఫెరిస్ లేదా శృంగాకార అడవులు అంటాం. మరి ఆ శృంగాకార అడవులు లేదా కోనీఫెరిస్ అడవులు ఏ హిమాలయాల్లో మనకు కనిపిస్తాయంటే హిమాచల్ హిమాలయాల్లో కనిపిస్తాయి అనేది మనం చెప్పాలి. అయితే ఈ హిమాచల్ అనేటటువంటి హిమాలయాలను ప్రాంతాల వారీగా వేరు వేరు పేర్లతో మనకు పిలుస్తారమ్మా. చూద్దాం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనం దీన్ని పిర్ పంజల్ శ్రేణి అంటాం. మరి హిమాచల్ ప్రదేశ్లో దీనిని దౌల్ధార్ శ్రేణి, దౌల్ధార్. మరి ఉత్తరాఖండ్లో ముస్సోరి అండ్ నాగ్ తిబ్బా శ్రేణులు అంటాడు. మరి నేపాల్ ప్రాంతంలో మహాభారత్ శ్రేణులు అంటారు. భూటాన్ ప్రాంతంలో బ్లాక్ మౌంటైన్ శ్రేణులు అంటాడమ్మ. సో ఇవన్నీ కూడా హిమాచల్ని స్థానికముగా పిలిచేటటువంటి పేర్లు. చూసుకోండి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పిర్పంజల్ శ్రేణి, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో దౌల్ధార్ శ్రేణి, ఉత్తరాఖండ్ ప్రాంతంలో ముస్సోరి అండ్ నాగతిబ్బా శ్రేణులు, నేపాల్ ప్రాంతంలో మహాభారత్ శ్రేణులు, అండ్ మనం చూస్తే భూటాన్ ప్రాంతంలో బ్లాక్ మౌంటైన్స్ అంటాం, నల్లని పర్వత శ్రేణులు అని పిలుస్తాడు. మరి ఈ హిమాచల్ శ్రేణికి సంబంధించి ఉన్న పర్వత శ్రేణుల్లో అతి పెద్దది, అతి ముఖ్యమైనటువంటి శ్రేణి ఏది అంటే పిర్ పంజల్ పర్వత శ్రేణి అనేది మనం చెప్పాలి. అయితే ఈ పిర్ పంజల్ అనే పర్వత శ్రేణి ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, దానితో పాటుగా కొంత భాగం హిమాచల్ ప్రదేశ్లో కూడా విస్తరించిందమ్మ. అయితే ఈ పిర్ పంజల్ అనే పర్వత శ్రేణికి పైన ఉన్నటువంటి హిమాద్రి శ్రేణికి మధ్యలో ఏర్పడినటువంటి లోయనే కాశ్మీర్ లోయ అంటాడు. చాలా ఇంపార్టెంట్ అన్న. ఈరోజున మనం భూలోక స్వర్గముగా పిలువబడే ప్రాంతం
కాశ్మీర్ లోయ. ప్రపంచంలోనే అందమైన లోయగా పిలువబడే ప్రాంతం కాశ్మీర్ లోయ. మరి కాశ్మీర్ లోయ ఎవరెవరి మధ్యకు ఉంది అంటే హిమాద్రి హిమాచల్ మధ్యలో ఉందని చెప్పొచ్చు. కానీ హిమాద్రి హిమాద్రిగానే మనం చూస్తాం, కానీ హిమాచల్ని జమ్మూ కాశ్మీర్లో పిర్పంజల్ అంటున్నాం కాబట్టి ఆ పిర్పంజల్ పర్వత శ్రేణికి హిమాద్రి పర్వత శ్రేణికి మధ్యలో ఏర్పడినటువంటి లోయనే కాశ్మీర్ లోయ అనేది మనం చెప్పాలి. రేపు పొద్దున ఎగ్జామినేషన్లో అడుగుతాడమ్మా కాశ్మీర్ లోయ ఎవరెవరి మధ్యలో ఉంది అంటాడు. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ హిమాద్రికి మరియు పిర్పంజల్ శ్రేణికి మధ్యలో ఉందని చెప్పాలి. ఇన్ కేస్ అది మనకి ఆప్షన్లో లేదు అనుకోండి, అప్పుడు మనం హిమాద్రికి హిమాచల్కి మధ్య భాగంలో విస్తరించింది అనేది మనం చెప్పాలి. అండ్ ఆల్సో ఈ శ్రేణులు గుండానే సింధు నది యొక్క ఉపనది అయినటువంటి జీలాం చీనాబ్ నదులు ప్రయాణిస్తున్నాయని చెప్పాలి. మన సింధు నది యొక్క ఎడమ వైపున కలిసే ఉపనదుల్లో ముఖ్యంగా జీలాం అండ్ చీనాబ్. ఆ జీలాం అండ్ చీనాబ్ నదులు ఏ పర్వత శ్రేణులను చీల్చుకుంటూ ప్రయాణిస్తున్నాయంటే పిర్ పంజల్ పర్వత శ్రేణులను చీల్చుకుంటూ ప్రయాణిస్తున్నాయి అనేది మనం చెప్పాలి. అండ్ ఆల్సో ఈ ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ ప్రాంతంలోనే భారతదేశంలో పొడవైన సొరంగం అటల్ సొరంగ మార్గము అంటాడు. ఇది 2020 అక్టోబర్లో మనకి ప్రారంభించడం జరిగింది. జనరల్గా దీనిని మనాలి లేహ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి లడక్లో ఉన్నటువంటి లేహ్ అనే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ అటల్ టన్నెల్ అనే దానిని మనకి 2020 అక్టోబర్ నెలలో ప్రారంభించడం జరిగిందమ్మా. మన భారతదేశంలోనే అతి పొడవైనటువంటి టన్నెల్ ఏది అంటే అటల్ టన్నెల్ అనేది మనం చెప్పాలి. ఆల్మోస్ట్ మనకి 9.2 కిలోమీటర్ల పొడవు మనకు కలిగి ఉందన్న. అలా హిమాచల్ ప్రదేశ్కి కాశ్మీర్కి మధ్య దూరాన్ని తగ్గించేటటువంటి టన్నెల్గా మనం దీన్ని చెప్పొచ్చు. ఆ అటల్ టన్నెల్ కూడా ఏ పర్వత శ్రేణిలో మనకు ఉన్నది అంటే ఈ పిర్పంజల్ పర్వత శ్రేణుల యొక్క తూర్పు భాగం. ఎందుకంటే ఇది జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ కావున ఆ పిర్పంజల్ పర్వతాల యొక్క తూర్పు భాగంలో ఈ అటల్ టన్నెల్ యొక్క నిర్మాణం మనకు ఉన్నది అనేది చెప్పాలి. మరకపోతే ఇంకా మనం చూస్తే ఈ పిర్పంజల్ పర్వతాల యొక్క నైరుతి భాగంలో దౌల్దార్ శ్రేణి అనేది ఉందని చెప్పాలమ్మా. ఏ భాగంలో దౌల్దార్ ఉంది అంటే నైరుతి భాగంలో దౌల్దార్ శ్రేణి అనేది మనకు ఉంటుంది. ఈ దౌల్దార్ శ్రేణిలోనే సిమ్లా అనేటటువంటి వేసవి విడిది కూడా విస్తరించిందని చెప్పాలి. అంటే సిమ్లా అనే వేసవిడిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. ఏ శ్రేణిలో ఏ పర్వత శ్రేణిలో ఉంది అంటే దౌల్దార్ పర్వత శ్రేణిలో మనకి విస్తరించింది అనేది మనం చెప్పొచ్చు. అయితే ఈ పిర్పంజల్ శ్రేణికి దౌల్దార్ శ్రేణికి మధ్యలో ఏర్పడిన లోయనే చంబా లోయ. మనకి రావి నది ప్రయాణిస్తున్నప్పుడు ఆ రావి నది ఒడ్డున ఉన్నటువంటి లోయనే చంబా లోయ. మీరు చూడండి, హిమాద్రికి పిర్పంజల్కి మధ్యలో ఉన్న లోయ కాశ్మీర్ లోయ, పిర్పంజల్కి దౌల్దార్కి మధ్యలో ఉన్న లోయ చంబా లోయ అనేది చెప్తాం. అది ఏ నది ఒడ్డున ఉన్నది అంటే రావి నది ఒడ్డున మనకి నిర్మాణం ఉన్నది అనేది గుర్తుండాలి. ఇకపోతే నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ నాగ్ తిబ్బా ఉత్తరాఖండ్లో ఉంటుందమ్మా. ఇందులో చక్రాట అనేటటువంటి వేసవి విడిది ఉంటుంది. ముస్సోరి శ్రేణిలో మనకి ముస్సోరి నైనిటాల్ లాంటి వేసవి విడుదలు ఉంటాయి. మహాభారత్ శ్రేణి యొక్క తూర్పు భాగంలో మనం చూస్తే డార్జిలింగ్ కాలింపాంగ్ అనే వేసవి విడుదలు ఉన్నాయి అనేది మనం చెప్పాలి. ఒక్కసారి మరలా బ్రీఫ్గా చూడండి అన్న, మధ్య హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు
లేదా లెస్సర్ హిమాలయాస్గా పిలువబడేవి ఏమిటి అంటే హిమాచల్. ఇవి హిమాద్రికి దక్షిణంలోను శివాలికకు ఉత్తరంలోను విస్తరించాయి అనేది మనం చూడాలి. పర్వతాల సగటు ఎత్తు 3,700 నుంచి 4,500 మీటర్లు, మరిక్కడ వెడల్పు 60 నుంచి 80 కిలోమీటర్లు, మరిక్కడ ఒత్తిడికి గురైన రాళ్ళు అండ్ శృంగాకార లేదా కోనీఫెరిస్ అడవులు ఉంటాయి. మరి ప్రాంతాల వారీగా జమ్మూ కాశ్మీర్లో పిరిపంజల్ శ్రేణి అని, హిమాచల్ ప్రదేశ్లో ధౌల్ధార్ అని, ఉత్తరాఖండ్లో ముస్సోరి అండ్ నాగ్తిబా అని, నేపాల్లో మహాభారత్ అని, భూటాన్లో మనకి బ్లాక్ మౌంటైన్ శ్రేణిగా ఈ హిమాచల్ శ్రేణిని పిలుస్తాం. మరి ఇందులో ప్రధానమైన పెద్ద శ్రేణి మనకి పిరిపంజల్, జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. ఆ పిరిపంజల్ శ్రేణికి పైన ఉన్న హిమాద్రి శ్రేణికి మధ్యలో ఏర్పడిన లోయనే మనం కాశ్మీర్ లోయ అంటాం. మరి ఈ పిరిపంజల్ శ్రేణుల్లోనే జీలాం అండ్ చీనాబ్ నదులు మనకి ప్రయాణిస్తున్నాయి. ఇంకా మనం చెప్పాలి అంటే ఉలార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, లేదా దాల్ సరస్సు, ఇవన్నీ కూడా మనకి పిరిపంజల్ శ్రేణిలోనే ఉన్నాయని చెప్పాలి. మరి ఈ శ్రేణి యొక్క తూర్పు భాగంలో మనాలి లేహ్ జాతీయ రహదారి కొరకు మనకి నిర్మించినటువంటి టన్నెలే అటల్ టన్నెల్. 2020 అక్టోబర్లో ప్రారంభించడం జరిగింది. అది మన దేశంలోనే పొడవైన టన్నెల్గా మనం చెప్తాం. 9.02 కిలోమీటర్ల పొడవు అనేది మనకు ఉన్నది. మరి వీటి యొక్క నైరుతి భాగంలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న శ్రేణి ధౌల్ధార్, పిర్పంజల్ శ్రేణికి ధౌల్ధార్ శ్రేణికి మధ్యలో ఏర్పడిన లోయనే చంబా లోయ అనే పేరుతో మనం పిలుస్తాం. ఆ ధౌల్ధార్ శ్రేణిలో ఉన్న వేసవిడిదినే సిమ్లా అంటాం. మరి నాగతిబాలో చక్రాట, మహాభారత్ తూర్పులో మనం చూస్తే డార్జిలింగ్ కాలింపాంగ్. అయితే ఈ హిమాచల్ అనేటటువంటి పర్వత శ్రేణులు దేనికి ప్రసిద్ధిగాంచాయి అంటే వేసవి విడుదలకు ప్రసిద్ధిగాంచాయని చెప్పాలి. మనకి వేసవి విశ్రాంతి స్థలాలు లేదా వేసవి విశ్రాంతి స్థావరాలు, హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఈ హిమాచల్ పర్వత శ్రేణిలో భాగంగా ఉన్నాయన. మరి ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ వేసవి విడుదలు ఉన్నాయి అనేది మనం చూస్తే, జమ్మూ కాశ్మీర్లో ఉన్న వేసవి విడుదల్లో గుల్మార్గ్, సోనామార్గ్, కత్రా అనేటటువంటి వేసవి విడుదలు మనకు ఉన్నాయన. చూసుకోండి, గుల్మార్గ్, సోనామార్గ్, కత్రా అనే వేసవి విడుదలు. అందులో ఈ గుల్మార్గ్ అనేటటువంటి వేసవి విడుదనే మనకి కింగ్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటాడమ్మ. వేసవి విడుదల రాజు అని ఎవరిని మనం పిలుస్తాము అంటే గుల్మార్గ్. మరి క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటే ఊటీ. మనకి నీలగిరి కొండలలో తమిళనాడులో ఉన్నటువంటి ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అంటాడు. మరి కింగ్ ఆఫ్ హిల్ స్టేషన్గా పిలువబడేది గుల్మార్గ్. అది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మనకి విస్తరించింది అనేది మనం చెప్పాలి. మరి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వేసవి విడుదలు మనం చూస్తే సిమ్లా, తర్వాత మనం చూస్తే డల్హౌసీ, ఇంకా మనం చూస్తే ధర్మశాల, ఘంటసాల, ఆ తర్వాత మనం చూస్తే ఈ ప్రాంతంలోనే మనకి ముఖ్యమైనటువంటి వేసవి విడుదలు కులు, కాంగ్రా, మనాలి, ఇవన్నీ కూడా వేసవి విడుదలేనన్న. అలాగే కజ్జియార్, అండ్ స్పిటి, లాహోల్, ఇవి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ప్రముఖమైన వేసవి విడుదలు. ఆ తర్వాత మనం చూస్తే ఉత్తరాఖండ్లో మనం పరిశీలించినట్లయితే ముస్సోరి, అల్మోరా,
చక్రాట రాణి కేట్ నైనిటాల్ ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి వేసవి విడుదలన్న. మరి వెస్ట్ బెంగాల్లో మనం పరిశీలించినట్లయితే డార్జిలింగ్, కాలింపాంగ్, సో ఇవి హిమాచల్ అనే హిమాలయాల్లో ఉన్న ప్రముఖమైనటువంటి వేసవి విడుదలు. చూసుకోండి, జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్, సోనామార్గ్, కత్రా, హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా, డల్హౌసీ, ధర్మశాల, ఘంటసాల, కులు, కాంగ్రా, మనాలి, కజ్జియార్, స్పిటి, లాహోల్. మరి ఉత్తరాఖండ్లో ముస్సోరి, అల్మోరా, చక్రాట, రాణికేట్, నైనిటాల్. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అండ్ కాలింపాంగ్. అందులో డార్జిలింగ్, కాలింపాంగ్ అనేది మహాభారత శ్రేణుల్లో భాగంగా, ముస్సోరి లాంటివి మనం చూస్తే ముస్సోరి శ్రేణిలో భాగంగా, చక్రాట మనం చూస్తే నాగతిబాలో భాగంగా, సిమ్లా లాంటివి మనకి దౌల్ధార్లో భాగంగా, అవన్నీ గుల్మార్గ్ లాంటివి మనం చూస్తే పిర్ పంజల్లో భాగంగా విస్తరించాయి అనేది మనం చెప్పాలి. సో ఇది హిమాచల్ హిమాలయాలకు సంబంధించినటువంటి అంశాలు.